ఓటమి భయంతోనే వైసీపీ ఓట్ల గల్లంతో ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఇది వైసీపీ దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు. సానుభూతి ఓట్లను తొలగించారని వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సర్వేల ద్వారా ట్యాబుల్లో ఓట్ల తొలగింపు సాధ్యం కాదన్నారు బోండా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతున్నామని, 25 సీట్లకు మించి రావని ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వే నివేదికలు చూసి ఇవాళ దివాలాకోరు రాజకీయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఏదో ఈ రాష్ట్రంలో ఓటర్ల్ని, వైసీపీ ఓటర్లు తొలగిస్తున్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతుల ఓటర్ల్ని తొలగిస్తున్నారు అని విజయనగరం, విజయవాడలో అది ఇది అని చెప్పి ఏదో మాటలు చెప్తా ఉన్నారు. మేము వీళ్ళు మాట్లాడే మాటలు ఏ ఒక్క అధికారికి కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, లేదా ఇంకొకళ్ళు కానీ, ఎన్నికల కమిషన్ పరిధిలో ఉండే ఓట్ల చేరిక, ఓట్ల తొలగింపు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు.